పరిశుద్ధుడును మన ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ఉదయకాల సమయాన వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కృపా మినిస్ట్రీస్ తరపున మా వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించాలని, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీరు చేసే పనులన్నీ కూడా దీవించబడి మీ కుటుంబాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలని మా అనుదిన ప్రార్థనలో మేము మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ ఉదయకాలపు వాక్య ధ్యాన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన వాక్యం వింటున్నటువంటి మా సహోదరి సహోదరులందరికీ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ ధ్యానం అందరికీ ఉపయోగకరంగా, వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉండటానికి మీరు కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు. మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఆలోచన చేస్తే, మనందరినీ ప్రభు ఎన్నుకున్నటువంటి దాని వెనకాలన్న కారణం ఏమిటని మనం ఆలోచన చేస్తే కేవలం ఒకటే, మనందరం కూడా ఆయనలాగా మారాలని. ఆలోచించేయండి, యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల పూర్వం ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన 2024 సంవత్సరాల పూర్వం వచ్చినటువంటి ఆయన క్రియలు, ఈ రోజున క్రీస్తు శకంలో 2024 ఉన్న మనం ఆయన చేసిన క్రియలు గురించి చెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి కంటే కూడా పూర్వం భక్తులైన వారందరూ కూడా వారి జీవితాల గురించే మనం ప్రతి నిత్యం కూడా మాట్లాడుకునేది. వారు చేసిన ధర్మకార్యాలు కావచ్చు, లేక వారు చేసిన భక్తి కావచ్చు, వారు చూపించిన మాదిరి కావచ్చు, వాటన్నిటినీ మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తున్నాం. అలా ఉండాలని, అలా మారాలని, అలా చేయాలని, దేవునిలో నిలబడాలి అంటే భక్తులు చూపించిన మాదిరిని తలపోసుకుంటున్నాం. అంటే ఏంటి అర్థం? వారు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళినా వారి క్రియలు నేటికి కూడా మనతో మాట్లాడుతున్నాయి. వారు చనిపోయారు, వారు మనతో లేరు, కానీ వారి క్రియలు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి ఆ క్రియలను మనం అనునిత్యము కూడా అధ్యయనం చేస్తూ వారిని తలపోసుకుంటూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిలాగా ఉండటానికి మనం ప్రయాసపడుతున్నాం. వారి క్రియలు మన ముందున్నాయి, మంచిదే. అయితే ఈ రోజున ప్రభువులో ఉన్నటువంటి నువ్వు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నువ్వు, సంఘములో చేర్చబడిన నువ్వు, పరిశుద్ధుల సహవాసానికై ప్రభువు పిలిచినటువంటి నీ క్రియలు రేపటి తరానికి, నీ క్రియలు వారితో మాట్లాడాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న వారందరి జీవిత చరిత్రలు మనకు తెలుసు, బైబిల్ చదువుతూ ఉంటాం. వారు లేకపోయినా వారి క్రియలు మనతో మాట్లాడుతున్నాయి. రేపటి దినాన నీ క్రియలు కూడా, సంఘంలో ఉన్నటువంటి నీ క్రియలు, నీ సంఘస్థులతో నువ్వు లేనప్పుడు మాట్లాడాలి. నీ సంఘములో నువ్వు లేనటువంటి నీ లోటు కనిపించాలి. అట్లాంటి మంచి క్రియలు చేయాలని, మంచి నడవడి నడవాలని ప్రభు కోరుకుంటూ అనేకుల జీవితాలను, భక్తుల జీవిత చరిత్రలను మనకు ఆయన అందించాడు. వింటున్నారా? ఆలోచించేయండి, మన క్రియలు సంఘముతో మాట్లాడకపోతే, మన క్రియలు మన కుటుంబ సభ్యులను తట్టి లేపకపోతే,
మన క్రియలు సమాజంలో ఉన్నటువంటి వారిని ఆలోచింపజేసేటట్టు చేయకపోతే ప్రభువు నమ్ముకున్న, సంఘానికి వెళ్తున్న, బైబిల్ చదువుతున్న, ప్రార్థన చేస్తున్న, నువ్వు కానుకలు ఇస్తున్న ఉపయోగం లేదు. ఎందుకో తెలుసా? ప్రభు కోరుకుంటుంది నీ క్రియలు. క్రియలు లేని విశ్వాసము మృతము. అవును, నీ క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఒక ధన్యురాలైనటువంటి స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె చేసిన క్రియలు ఎంతో ఉపయుక్తమైనటువంటి క్రియలు. అంతమాత్రమే కాదు, అనేకులను ప్రభు దగ్గరకు నడిపించటానికి ఉపయోగపడిన క్రియలు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము, రండి నాతో పాటు వాక్యాన్ని, బైబిల్ని తెరవండి, వాక్యాన్ని చదువుదాం. 9వ అధ్యాయము 36వ వాక్యం దగ్గర నుంచి మనం చదివితే 43వ వాక్యం వరకు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36 నుంచి 43 వరకు. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. యొప్పే అనబడినటువంటి ఒక పట్టణంలో, యొప్పే అనగానే గుర్తొస్తున్నారా ఒక వ్యక్తి మీకు? యొప్పేను బైబిల్ పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతాం. దేవుడైన యెహోవా నినివేకి వెళ్ళమని చెప్పి యోనాకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అతడు పారిపోయినట్టుగా యొప్పేకు వెళ్ళి తర్షీషుకు వెళ్ళేటువంటి వాడనెక్కినట్టుగా మనం చూస్తాం. యొప్పే అది వాడరేవు పట్టణం. ఆ వాడరేవు పట్టణానికి వెళ్ళాడు. ఈ యొప్పేలో ఉన్నటువంటి తబిత అనబడినటువంటి శిష్యురాలు భాషాంతరమున దొర్క, ఈమె ఈ యొప్పేలో ఉంది, ప్రభువుని గురించిన మాటను వింది. ఆమెను గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆమె శిష్యురాలు. మొదటి మాట, ఆమె శిష్యురాలు. ఎంత చక్కని మాటో తెలుసా? ఆమె శిష్యురాలు, శిష్యరికం చేసేటువంటిది, ప్రభువుని తెలుసుకున్న శిష్యురాలు. నిజమే, యేసు ప్రభు వారు కూడా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ప్రభు చెప్పిన మాట, మీరు సమస్త లోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, శిష్యులనుగా తయారు చేయండి అని చెప్పారు కదా. ఇప్పుడు యొప్పేలో ఉన్నటువంటి తపిత అనబడిన దొర్క శిష్యురాలుగా మార్చబడింది. భాషాంతరమున దొర్క అనే పేరు. దొర్క అనగా అర్థం ఏంటో తెలుసా? లేడీ అని అర్థం. లేడీ. ఆమె తన జీవితంలో ప్రభువుని ఎరిగిన తర్వాత మొట్టమొదటి స్త్రీలలో శిష్యురాలుగా మార్చబడింది. ఎక్కడగాడు ఇంకా మనం స్త్రీల గురించి శిష్యురాళ్ళు అని చూడం. దొర్కాను గురించే శిష్యురాలు అని రాయబడింది. ప్రభువుని అనుసరించే శిష్యురాలు, ప్రభువు యొక్క అనుకరణలో ఆయన చూపించిన మాదిరిలో నడిచే శిష్యురాలు, తన గురువు చూపించినటువంటి మాదిరిని అనుసరిస్తున్న శిష్యురాలు. ఆమెను గురించి రాయబడిన చక్కని మాట ఏంటో తెలుసా? ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమె సత్క్రియలను చేసినటువంటి శిష్యురాలు. ఈరోజున దేవుడు మనల్ని తన సంఘములోనికి పిలిచింది దేనికోసమో తెలుసా? ఆశీర్వాదాలను వెదకటానికి కాదు, రెండవదిగా స్వస్థతల కోసం పరిగెత్తటానికి కాదు. ఆలోచన చేయండి, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఎవరో నెత్తి మీద చేతులు పెడితే, ఎవరో మనకు కొబ్బరి నూనె సీసాలను ఇస్తే దాంట్లో స్వస్థత లేదు. నీ జీవితంలో నీకు స్వస్థత కావాలా? నువ్వు ఆశీర్వదించబడిన దానివిగా ఉండాలా?
నువ్వు ఏ సంఘములో ఉన్నావో ఆ సంఘములో నమ్మకంగా ఉండు, సత్క్రియలు చేయి, దేవుని కొరకు నీ హృదయాన్ని దృఢపరుచుకుని ఆయన కొరకు బ్రతకనుద్దేశించి తీర్మానంలో ఉండి దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో. నీ వెనకాల అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నావేమో, ఎవరెవరి దగ్గరకో ప్రార్థన చేయమని వెళ్తున్నావేమో. ఆలోచించు, ఈ ఉదయకాల సమయాన వాక్యం చెప్తుంది, ద్వారక సత్క్రియలు చేసింది. సత్క్రియలు చేస్తున్నావా? సత్క్రియలు, మంచి క్రియలు, మంచి నడవడి, మంచి మాట, నీ క్రియల మూలంగా నీ ఇంట్లో ఉన్నవారు మార్చబడుతున్నారా? నీ మాటల మూలంగా నీ ఇంట్లో ఉన్నవారు ప్రభు దగ్గరకు నడిపించబడుతున్నారా? నీ సత్క్రియల మూలంగా ప్రభు నామం కనపరచబడుతుందా? నీ సత్క్రియల మూలంగా యేసుక్రీస్తుని గుర్తిరుగుతున్నారా? నువ్వు ప్రభు బిడ్డవని తెలుసుకుంటున్నారా? సత్క్రియలు ఒకప్పుడు చేసి మానేసావా? ఇప్పుడు మరలా దుష్క్రియల్లో ఉన్నావా? ఆలోచన చేయి. ఈ ఉదయకాలన ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, సహోదరి సహోదరుడా, సత్క్రియలు చేసింది ద్వారక. సత్క్రియలు చేయటానికి ప్రభు పిలిచాడు. పిలుపునకు తగినట్టుగా, పిలుపునకు విధేయత చూపిస్తూ సత్క్రియలు చేసినటువంటి ద్వారక జీవితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సత్క్రియలు మాత్రమే కాదు, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను, బహుగా చేసి ఉండెను. ధర్మకార్యాలు నేటి సమాజంలో చూస్తే ధర్మకార్యాలు చేయాల్సినటువంటి యేసుక్రీస్తు బిడలమైన మనం ధర్మం కోసం ఎవరెవరో చేతుల వైపు చూస్తున్నాం. ఎందుకో తెలుసా? ధర్మకార్యాలు చేయాలన్న ఆలోచన ఏ ఒక్కరికి లేకపోవటం శోచనీయం, బాధాకరం. ధర్మకార్యాలు చేయాలి. చూడండి, ఒకప్పుడు భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో క్రైస్తవ మిషనరీలు భేదాసాధులను దేవుని దగ్గరకు నడిపించడానికి వారు చేసిన పనులేంటో తెలుసా? వారు ఏం చేశారో తెలుసా? క్షయం ఉన్న వాళ్ళని, అంత మాత్రమే కాదు, ఎయిడ్స్ పేషెంట్స్ని, క్యాన్సర్ పేషెంట్స్ని, కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని దగ్గరకు చేర్చుకుని వారికి సేవ చేశారు. చదువు లేనటువంటి వారికి చదువును చెప్పించారు. అంటరానితనాన్ని, అస్పృశ్యతను నివారించటానికి క్రైస్తవ మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా ధర్మకార్యాలను చేశారు. కాబట్టి ప్రభు దగ్గరకు లక్షలాదిగా, కోట్లాదిగా ఆత్మలు నడిపించబడి ఈ రోజున క్రైస్తవుడిగా ఉంటున్నటువంటి నీవు, సంఘాన్ని నడిపిస్తున్న నీవు, సంఘములో ఉన్న నీవు డబ్బులు పోగేసుకోవటానికి అరువులు చేస్తున్నావా? కారు కొనుక్కోటకు చూస్తున్నావా? మేడల మీద మేడలు కట్టుకోటకు చూస్తున్నావా? నీ ఇంటి పక్కన వారు ఎట్లా ఏ వైపు అయినా సరే వారిని పట్టించుకోవట్లేదు నువ్వు? మరలా నువ్వు క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావా? కాదు కాదు, కానేరదు. ఎందుకో తెలుసా? ఇక్కడ ద్వారక కనపడుతుంది. ద్వారక జీవితం మాదిరిగా దేవుడు మనకు రాయించి ఉంచారు. ద్వారక ధర్మకార్యములను బహుగా చేసియుండెను, ధర్మకార్యములను బహుగా చేసియుండెను. నువ్వు ధర్మకార్యాలు చేస్తున్నావా? నీ సంఘముతో కలిసి నువ్వు ధర్మకార్యం చేస్తున్నావా? లేని వారి గురించి ఆలోచన చేస్తున్నావా? నీ సంఘములో ఉన్నవారి కోసం ఆలోచన చేసి వారున్న స్థితిగతుల్ని పట్టించుకుంటున్నావా? ఎంత మట్టుకు దశంభాగాలు తీసుకురండి, కానుకలు పట్టండి, వీటి గురించి కాదు. నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలు, ఆలోచన చేయి. సంఘములో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత ధర్మకార్యాలు చేయటం. ధర్మకార్యాలు చేయాలి. లేని వారి గురించి ఆలోచన చేయాలి. సంఘములో ఎవరెవరు ఉన్నారో, ఇది పాస్టర్ గారికి మాత్రమే కాదు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి విశ్వాసి బాధ్యత. నీ దగ్గర రెండు అంగీలు ఉన్నాయా? అసలు అంగీలు లేనటువంటి వాడికి ఒక అంగీని ఇమ్మన్నాడు ప్రభు. ఇస్తున్నావా? ఆలోచించేయి. యేసుక్రీస్తు మాటది, నువ్వు ధర్మకార్యం చేయకపోతే, నువ్వు నీ క్రియలు నువ్వు పోయిన తర్వాత మాట్లాడకపోతే, నువ్వు చేసిన భక్తికి సాఫల్యత లేదు. నువ్వు చేసిన భక్తి
ఎవరి హృదయంలో కూడా క్రీస్తును ప్రతిష్ఠించని భక్తిగా ఉంది. క్రీస్తును ప్రతిష్ఠించాలి అంటే సత్క్రియలు చేయాలి, భక్తిని చేయాలి. అంత మాత్రమే కాదు, ధర్మకార్యములను బహుగా చేసింది. చూడండి, ఆ దినములందామే కాయిలా పడి చనిపోగా, ఆమెకి వ్యాధి వచ్చింది, చనిపోయింది. ఇది పెద్ద సంగతి కూడా కాదు, అందరూ చనిపోతారు, చనిపోయింది ఆమె. వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. సహజంగా జరిగే సంగతులు ఇవి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. లుద్దాలో పేతురు గారు ఉన్నారన్న సంగతి విని ఆయనను పిలవనంపించటానికి ఇద్దరు మనుషులను పంపించారు, రమ్మనమని చెప్పమని. యేసుక్రీస్తు వారి యొక్క ప్రథమ శిష్యుడు పేతురు గారిని రమ్మనమని చెప్పి ఆయనకు ఇక్కడ జరిగిన సంగతిని చెప్పారు. చూడండి, ఈమె ఒక సాధారణమైన శిష్యురాలు, అందరిలాంటిదే, కానీ ఈమె చేసినటువంటి ధర్మకార్యాలను బట్టి, సత్క్రియలను బట్టి, క్రియలను బట్టి ఆమె అందరిలో నుంచి ప్రత్యేకించబడింది. ఆలోచించేయి, వాక్యం వింటున్న నువ్వు ఎవరమైనా సరే, సంఘములో చేర్చబడిన నువ్వు సత్క్రియలు చేయాలి, ధర్మకార్యాలు చేయాలి. ఇప్పుడు తడవ చేయక పేతుర్ని రమ్మని చెప్పటానికి, పేతుర్ని రప్పించటానికి ఇద్దరు మనుషులను పంపించారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చారు. మేడగదిలోనికి తీసుకుని వచ్చి చూపిస్తున్నారు. చూపిస్తూ ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడున్న విధవరాలు ఏం చేస్తున్నారో చూడండి, నాతో పాటు వాక్యాన్ని చూద్దాం. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు. అబ్బా, ఎంత గొప్ప సంగతో కదా. విధవరాండ్రందరూ ఏడ్చుచు, విధవరాండ్రందరూ ఏడ్చుచు. వాళ్ళు చెప్తున్న మాటలు, దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. వాళ్ళు చూపిస్తున్నారు, అయ్యా ఇదిగో పేతురు గారు, ఈ అంగీలు చూడండి, ఈ వస్త్రం చూడమని చెప్పి ఆ వస్త్రాలు చూపించి, ఆ వస్త్రాలు ఇదిగో మా దోర్కమ్మ కుట్టింది. దోర్కమ్మ ఏం చేసింది తెలుసా? సూదితో, ఒక చిన్న సూదితో మాకు వస్త్రాలను నేసి, నేత పనితో వస్త్రాలను అల్లి, అల్లినటువంటి వాటిని మాకు దానంగా ఇచ్చింది. ఈ తల్లి, ఈ చనిపోయిన తల్లి సాధారణమైంది అనుకుంటున్నారా? కాదు కాదు, మమ్మలను ఆదరించిన తల్లి. ఈ చనిపోయిన తల్లి సాధారణమైంది అనుకుంటున్నారా? కాదు కాదు, సత్క్రియలు చేసింది. మా జీవితంలో మమ్మల్ని అందరూ విడిచిపెట్టినప్పుడు, నా అని చెప్పుకోవటానికి ఎవరు లేనప్పుడు, నా పక్షాన నిలవబడిన క్రీస్తు శిష్యురాలు అని ఆమెను గురించి సాక్ష్యం చెప్పారు. ఎవరో తెలుసా? విధవరాండ్రైన వారు. ఆలోచించే, ఈరోజు వాక్యం వింటున్న నువ్వు ఆలోచన చేస్తున్నావా? దోర్కా క్రియలు సంఘములో ఉన్నటువంటి విధవరాళ్లతో మాట్లాడి, ప్రభు దగ్గరకు అనేకులను నడిపించటానికి, ప్రభువులో స్థిరపరచటానికి ఈరోజున దోర్కా తన క్రియలు చేత ఇక్కడ నిలవబడినటువంటి విధవరాలను ప్రభు దగ్గరకు రాబట్టడానికి తన క్రియలు దోహదపడి, నువ్వు చేసే క్రియలు ఎవరిని రాబడుతున్నాయి? నీ భక్తి సంఘంలోకి నూతనమైన ఆత్మలను రాబట్టడానికి ఉపయుక్తంగా ఉందా? ఆలోచించే, వింటున్నారా? దేవుని మాట శాశ్వతమైంది, దేవుని మాట యుగాలను కలిగింపజేసేది, దేవుని మాట శక్తివంతమైంది. ఈరోజు నీ సత్క్రియలు, నీ ధర్మకార్యాలు, నీ శిష్యత్వం, నువ్వు నేర్చుకుంటున్నటువంటి ప్రభువులో ఉన్న గొప్పతనం నీ జీవితంలో కనిపించాలి. మాటలో మార్పు లేదా? కొంతమంది సంఘానికి వస్తానే ఉంటారు, ఆదివారం వస్తారు, శనివారం వస్తారు, శుక్రవారం వస్తారు, బుధవారం వస్తారు, మార్పు ఉండదు. మార్పు లేని బ్రతుకు. మాటలు మారు, వాళ్ళతో మాట్లాడాలి భయం వేస్తుంది. విశ్వాసులే కాదండి, దేవుని సేవకులుగా ఉన్నవాళ్ళు కూడా
శాపవచనాలు, శపితమైన మాటలు, శాపాలు మాత్రమే కాదు వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే ఒక రకంగా, బ్రతకపోతే మరొక రకంగా, మంచిది కాదు. వాక్యం ఏంటన్నటువంటి నీవు ఆలోచించే, దేవుని సైనికునిగా ఉండాల్సిన నీవు, క్రీస్తు వలె రూపాంతరపరచబడవలసిన నువ్వు, నీ క్రియలు మారకపోతే సంఘాలు చెదిరిపోతాయి, సంఘాలు చిన్నాభిన్నమైపోతాయి, సంఘాలు చేల్చబడతాయి. వద్దు, అంతవరకు వద్దు, అది మంచిది కాదు. ఆలోచించే, నీవు సత్క్రియలు చేసేవాడివిగా ఉండాలి, ధర్మకార్యాలు చేసేదానివిగా ఉండాలి. ఆలోచించేయి, వింటున్నావా? నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలన్న. దోర్కాను గురించి ఆ విధవరాళ్ళు వస్త్రాలు పట్టుకుని ఆమె కుట్టిన అంగీలను చూపిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏడుస్తున్నారండి. ఏమైంది? రక్త సంబంధి కాదు, ఇంట్లోది కాదు, లేదంటే కడుపును పుట్టింది కాదు, ఏం లేదు. కేవలం ఆమె చూపించిన ప్రేమ, క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది ఎవరు? నిజమే. నువ్వు సత్క్రియలు చేసినప్పుడు, నువ్వు ధర్మకార్యాలు చేసినప్పుడు, నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎవరినో బ్రతిమాలాల్సిన అవసరం లేదు. నీ ధర్మకార్యాలను బట్టి, నీ సత్క్రియలను బట్టి ప్రభు దగ్గరకు మనుషులు ఆకర్షించబడతారు. మానేసేవాయన్ని, మానొద్దు. దోర్కా జీవితం ఈరోజు మనకు మాదిరిగా ఉంది. దోర్కాను గురించి ఏడుస్తున్నారు. ఆమె కుట్టిన అంగీలను ఎవరికి చూపిస్తున్నారో తెలుసా? అపోస్తలలో ప్రధానుడైనటువంటి పేతురు గారికి. యేసుక్రీస్తు వారు ఎవరితోనైతే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పారో, ఆయన ఎదుట నిలవబడి ఆయనను త్వరగా రప్పించి. ఎందుకొరకు రప్పించారు? ఆయన్ని రప్పించడానికి కారణం ఏంటి? అమ్మో, దొరక చనిపోవటం ఏంటి? మా దొరక చనిపోవటం ఏంటి? నా తల్లి, నన్ను ప్రేమించే తల్లి, నా చెల్లి, నా అక్క, ఆమె చనిపోవటం ఏంటి? గుండెలు బ్రద్దలైపోయి, అయ్యో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు ఇప్పుడు? మా పక్షాన్ని ఎవరు నిలబడతారు? ఎంత ప్రేమను ఎవరు చూపిస్తారు? ఎంత జాలిని ఎవరు చూపిస్తారు? ఎంత కరుణ ఎవరు చూపిస్తారు? చూసారా? కొంతమంది నానా రకాల ప్రయత్నాలు చేస్తారు. భయపెడితే సంఘాన్ని మన గ్రిప్పులో ఉంటుంది, శాపాలు వస్తాయని చెప్తే మన చేతుల్లో ఉంటుందని. ప్రేమను చూపించు సంఘం పట్ల, నీ తోటి విశ్వాసి పట్ల ప్రేమను చూపించు. యేసుక్రీస్తు ఇతను తీసుకెళ్ళి నన్ను రోమా సైనికులకు అప్పచెబుతాడని తెలుసు కూడా. యేసుక్రీస్తు చేసిన పనేంటి? యూదా ఇస్కరియోతును చివరి వరకు, కడ వరకు ప్రేమించాడు ఆయన. ప్రేమ ఏ ఆయన శపించలేడా? ఏ ఆయన భయపెట్టలేడా? ఆయనకి ఆ శక్తి, ఆ అధికారం లేదా? క్రైస్తవ సంఘాల్లో నాటుకుపోయింది ఏంటో తెలుసా? ప్రేమించడానికి బదులు, దయ చూపించడానికి బదులు, దాన ధర్మాలు చేయాల్సినటువంటి సంఘములో ఉన్న విశ్వాసులు ఈ రోజున స్వలాభం, స్వార్థం, నేను, నాది, నాకు, నా బిడ్డలకు, నా కుటుంబం, నా భార్య, షో అయిపోయిందండి. ఎక్కడ చూసినా షో. నా తర్వాత నా బిడ్డలు, నా తర్వాత వీళ్ళే ఉండాలి, వీళ్ళే నా చెప్పు చేతల్లో ఉన్నవాళ్ళే. మంచిదే, ఆలోచించేయి. సంఘం నీది కాదు, సంఘం ప్రభుది. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి మనం ఆలోచించేయాల్సిన సంగతులు ఇవి. ఒక శిష్యురాలు, దాన గుణం కలిగిన శిష్యురాలు. అంత మాత్రమే కాదు, సత్క్రియలు కలిగిన ఆమెను గురించి వాళ్ళు చెప్తున్న మాటలు ఏడ్చుచూ చెప్పారు. పేతురు అందరినీ వెలుపులకు పంపి మోకాళ్ళుని పేతురు గారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చేయిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను, విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను.
పేతురును కదిలించిన ఈ మాటలు, పేతురును ఆలోచింపజేసినాయి. పేతురుకు వాళ్ళు చెప్పారు ధర్మకార్యాలు చేస్తుంది, సత్క్రియలు చేస్తుంది అని చెప్పిన మాటలు ఆయనను కదిలింపజేసి ఇప్పుడు పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేసేటట్టుగా ఆమె సత్క్రియలు చేపించిని అని నేను అంటున్నాను. మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. తబితా లెమ్మనగా ఆమె లేచి ఇప్పుడు సజీవురాలుగా లేచి నిలబడిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి మరలా విధవరాండ్రకు పరిశుద్ధులకు అప్పచెప్పాడు. ఆలోచన చేయండి, పేతురును ఆలోచింపజేసినటువంటి సంగతి ఏది? పేతురును అక్కడ వరకు వచ్చేటట్టు చేసినటువంటి సంగతి ఏదో తెలుసా? ఆమె విశ్వాస జీవితం, ఆమె చేసిన ధర్మకార్యాలు, ఆమె చేసిన సత్క్రియలు. ఈరోజున వాక్యం వింటున్న నువ్వు దేవుణ్ణి ఆలోచింపజేసే భక్తులు చెయ్యాలి. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీ సంఘములో ఉన్నవారు నీ కొరకు ఆలోచన చేసి ప్రార్థన చేసేటట్టుగా నీ విశ్వాస జీవితం ఉండాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ మరలా ప్రభువు పేరు చెప్పుకుంటూ నేను యేసుక్రీస్తును నమ్మాను, ప్రభువులోనే నున్నాను అని నువ్వు చెప్పేవారు ఎవరో తెలిగిపోతే నీ విశ్వాస జీవితం వ్యర్థం. ప్రియ దేవుని బిడ్డ, వింటున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు సత్క్రియలు చేయి, కవితలాగా ధర్మకార్యాలు చేయి, సంఘానికి వచ్చేవారిని ప్రేమించు, సంఘంలో ఉన్న లేని వారిని ఆదరించు. ప్రభువు దగ్గరకు రావటానికి నువ్వు ఎట్లా ఉండాలి తెలుసా? ఒక వంతెనలాగా ఉండాలి. ప్రభువు దగ్గరకు వచ్చేవారికి ఆటంకంగా ఉంటే జాగ్రత్త, దేవుడిని ఉమ్ముతాడు. జాగ్రత్త, దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. జాగ్రత్త, దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు తల ఉంచుకునే స్థితి నీకు వస్తుంది. ఆలోచించేయి, దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించినట్లుగానే అదే మనస్సుతో విశ్వాసులను, సహోదరులను, తోటివారిని ప్రేమించు. ప్రతి వారికి ఉపయుక్తంగా ఉండు. నీ జీవితాన్ని సార్థకం చేసుకో. యేసుక్రీస్తు తన జీవితాన్ని ఎట్లా సార్థకం చేసుకున్నాడో తెలుసా? ఆయన అందరినీ ప్రేమించాడు, అందరినీ ఆదరించాడు. అట్లాగు నువ్వు ఉండాలని ఈ ఉదయకాలాన్ని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలాన వాక్యం ఉన్నటువంటి వారు సత్క్రియలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి, ప్రభువా నీ క్రియలు వారి జీవితాల్లో చూపించటానికి సంఘములో ఉన్నవారు ఈ బాధ్యతను ఎత్తుకుని శిష్యులుగా మార్చబడి వారు కూడా నాయన నీ కొరకు బ్రతకలు ఉద్దేశించిన వారిగా ఉంటాను కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.